ప్రమదులంతా దేవతల పైన కుంభేస్తున్నారు. ఏమిటి వెరవు, ఏమిటి తెరవు? విష్ణుని అర్థిస్తే వెళ్ళి శివుణ్ణి శరణు వేడమన్నాడు. అలాగే కాని జనక, గోరు చుట్టిపై రోకటి కొట్టలాగా ఉంది. అడుగు అడుగు, ఆ వీరభద్రుడిని చూడు. రోక్ష క్షణాలతో మనకే భయంకరంగా కనిపిస్తున్నాడు. అతని భీకర దంష్టలు, భీకరాకారం, భీకరారావాలు చూసి దేవతలంతా చల్లా చదరైపోతున్నారు. వెళ్ళి దేవేంద్రుడితో చెప్పు. దేవేంద్ర, దేవేంద్ర, రామయ్య, ఇప్పుడు ఏమిటి తరుణ భయం? వారంతా ప్రమదలో ముందు చల్లా చదరైపోతున్నారు. అడుగో 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 వీరభద్రుడు చూడు. హర హర మహాదేవ్. తమ అగ్నిశివయ్యా, దక్షిణ దురహంకారానికి ఎంతమంది బలి కావలసి వచ్చింది. ఎంత వద్దని వారించినా ఈ దక్షుడు ఈ మూర్ఖత విడవలేదు. ఫలితం ఇది. నా కుమారుని అహంకారానికి, అజ్ఞానత్వానికి వీళ్ళంతా బలైపోయారు. వారిపై తమ కరుణారస దృష్టి చూపి అమృత వర్షాన్ని కురిపించమని ప్రార్థిస్తున్నాను మహాదేవా. శంకర, దక్షాధ్వర ధ్వంసంలో నిహతులైన వారందరూ పునర్జీవితులు అవుతురుగాక. వీరభద్ర, క్షమించండి తండ్రి. దక్షిణ శిరస్సు హోమగుండములో బూడిదైనది. కేవలము మొండెము మాత్రమే అక్కడ పడి ఉన్నది తండ్రి. తండ్రి, అగ్నిగుండాన పడి మెట్టి అతని శిరము భస్మమైపోయే వెను వెళ్త పరమ పురుష. అజముఖం ఒకటి అదిగో అతడను ఆజ్ఞయుడిన అది దెత్తో ఆది దేవా. ఆ
రాజముఖాన్ని అతని ముండానికి చేర్చండి, పునర్జీవితుడవుతాడు. దేవా, భక్తవ శంకర, అభయంకర, కేవలం నిన్ను నా అల్లునిగా భావించి అవమానించి అహంకారపూరితుడైనందులకు నాకు పునర్జన్మను ప్రసాదించి నా గర్వాన్ని గర్వం చేసి అభయంకరుడవై నిలిచావు. దేవా, ఈ గుర్రితలతో దుర్భరమైన జీవితాన్ని ఎలా గడపను దేవాది దేవా? దేవా, సకల లోక రక్షక, నేను నా పతిని నాకు ఇమ్మన్నాను. ఈ యజముఖుడిని సృష్టించి విరుద్ధమైన బ్రతుకునిచ్చి నన్ను శాపగ్రస్తురాలిని చేస్తావా? గొర్రె తలనిచ్చిన వాడివి, నా పతి శిరస్సు నాకు ఇవ్వలేము. నందీశ్వర స్వామి, నీ శాపాన్ని ఉపసంహరించుకోగలవా? ఓం నమః శివాయ. ధన్యోస్మి శివ శంకర, హర హర మహాదేవ శంకర, హర హర మహాదేవ శంకర, హర హర మహాదేవ శంకర. భో శంభో శివ శంభో స్వయంభో, భో శంభో శివ శంభో స్వయంభో. గంగాధర శంకర కరుణాకర, మమవ సాగర తారక, గంగాధర శంకర కరుణాకర, మమవ భవ సాగర తారక. భో శంభో శివ శంభో స్వయంభో, భో శంభో శివ శంభో స్వయంభో.